హాయండి, నమస్తే. వెల్కమ్ టు శ్రీలక్ష్మి బ్లాగ్స్. ఈరోజు వీడియోలో కోనసీమ స్పెషల్ కర్రీ పనసపొట్టు కూర. అండ్ ఇంట్లోనే పనసపొట్టు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. దీనికోసం మనం పచ్చిగా ఉన్న లేత పనసకాయని తీసుకోవాలి. ఇప్పుడు చేతులకి ఇంకా కత్తిపీట లేదా నైఫ్, మీరేం వాడితే దానికి, నూనె పసుపు కలిపి రాసుకోవాలి. పనసకాయను కట్ చేసేటప్పుడు పాలు కారుతాయి, ఆ పాలు చేతికి అంటుకుంటే బొబ్బలు వస్తాయి. సో బొబ్బలు రాకుండా పసుపు ఆయిల్ చేతికి అప్లై చేసుకోవాలి. కట్ చేసిన పనసకాయ ముక్కలు పైన ఉన్న గ్రీన్ పార్ట్ మొత్తం తీసేసి చెక్కేసిన పనసకాయకు పసుపు నూనె రాయండి. ఇలా పసుపు నూనె రాయటం వల్ల ఈ పనసపొట్టు నల్లగా మారకుండా చక్కటి కలర్లో ఉంటుందండి. పనసకాయను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసి మిక్సీ పెట్టండి. మరీ ముద్దలా అయ్యేట్టు కాకుండా ఇలా పొట్టులా అయ్యేట్టు మిక్సీ పెడితే సరిపోతుంది. అంతేనండి, చాలా ఈజీగా ఇంట్లోనే కల్తీ లేని ఫ్రెష్ పనసపొట్టు తయారు చేసుకోవచ్చు. ఇక పనసపొట్టు కూర తయారీ విధానం. బాయిల్డ్ వాటర్లో పనసపొట్టు వేసి 2 మినిట్స్ ఉడికించి నీరు మొత్తం తీసేసి చల్లారిన తర్వాత పనసపొట్టుని చేత్తో పిండేసి పక్కన పెట్టుకోండి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కిన తర్వాత పల్లీలు వేసి ఫ్రై చేయండి. పనసపొట్టు కూరకి వేరుశనగ నూనె బాగుంటుంది, నేను అదే వేస్తున్నాను. పల్లీలు ఫ్రై అయిన తర్వాత 2 స్పూన్స్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ మినపప్పు, ఆవాలు మెంతులు 1½ స్పూన్ చొప్పున వేసి ఇవి ఫ్రై అయిన తర్వాత అల్లం తురుము 1 స్పూన్, చిన్నగా కట్ చేసిన గ్రీన్ చిల్లీస్ 5, చిన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి 5, ఎండుమిర్చి 5 కరివేపాకు వేసి ఫ్రై చేసుకోండి. ఈ పనసపొట్టు కూరకి పచ్చిమిర్చి ఎక్కువగా వేసుకుంటే బాగుంటుందండి, మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోండి. అన్నీ కలిపి బాగా ఫ్రై చేయండి. తర్వాత చింతపండు గుజ్జు, రుచికి తగినంత సాల్ట్, కొద్దిగా పసుపు, చిన్ని బెల్లం ముక్క వేయండి. బెల్లం ముక్క వేయడం వల్ల అన్ని రుచులు బ్యాలెన్స్ అయ్యి కూరకు మంచి టేస్ట్ వస్తుంది. ఓకే, బాగా కలిపి స్టవ్ ఫ్లేమ్ లోలో పెట్టి 1 మినిట్ పాటు ఈ చింతపండు పోపులో ఉడికించుకోండి. చింతపండు కూర చేయడానికి ముందుగా వేడి నీటిలో నానబెడితే గుజ్జు బాగా వస్తుంది. ఓకే, పోపులో పులుపు బాగానే కుక్ అయింది. ముందుగా ఉడికించి నీరు పిండేసిన పనసపొట్టు 1 స్పూన్ ఆవు ముద్ద వేసి కలిపి మూత పెట్టి 5 మినిట్స్ మగ్గపెట్టండి. 5 నిమిషాలు మగ్గితే సరిపోతుందండి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చాలా రుచికరమైన పనసపొట్టు కూర రెడీ అయింది. పనసపొట్టు కూర వండిన రోజు కంటే మరుసటి రోజుకి మరీ బాగుంటుంది. కావాలంటే మీరు ట్రై చేయండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.